అరే నాని ఆ బుడ్డోడు వెనకాలో ఆ పడవ వెనకాలో దాక్కుని ఉంటావు. ట్యాంక్ పగల కొట్టైనా నేను బయటికి తీయగలను. ఇన్నిసార్లు హెల్ప్ చేసావు, ఇది ఒక్కసారి హెల్ప్ చేస్తే నా జాబ్ సెట్ అవుతుంది. నో హార్డ్ ఫీలింగ్స్ బ్రో. సరేనా, చంపుదామని ఎలాగో ఫిక్స్ అయిపోయావు కాబట్టి ఒక చివరి కోరిక. వాడెవడో యూట్యూబ్లో చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు ఉండరా, ఇద్దరం కలిసి ఒక్క లాస్ట్ పర్ఫెక్ట్ డిష్ ఉండదాం. అబహా, నువ్వు అక్వేరియం ఫిష్వి, నేను ఎలా ఉండేస్తాడు? వాడికి అంత తెలివి ఉంటే ఎప్పుడో ఉద్యోగం వచ్చి ఉండేది. ఏంట్రా జోక్ చేస్తున్నాను అనుకున్నా, మా నాన్నగారు నిజంగానే చంపేద్దాం అనుకున్నారా ఏంటి? ఇట్స్ ఓకే రా చెంటి, పర్లేదు. నువ్వంటే వదిలేస్తే 100 ఏళ్ళు బతికేస్తావు, నేను బతికేదే 10 ఏళ్ళు, అది ఈ ఫిష్ ట్యాంక్లో మ్యాక్సిమం 4 ఏళ్ళు. ఈ బుడ్డోడిని తిట్టుకుంటున్నావు, నీతో గొడవ పడుతున్నావు, బతకాలి. ఏదో ఒక రోజు పైకి తెలిపోయాక బాడీని తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేస్తారు. ఎవరికి ఉపయోగం లేకుండా అలా చావడం కంటే ఇలా అయితే కనీసం వీడికైనా ఉపయోగపడతా. చచ్చాక నేను ఎవరికి ఉపయోగపడలేదన్న ఫీలింగ్ కన్నా కనీసం ఒకడు ఆకలి తీర్చానన్న తృప్తి అయినా మిగులుతుంది. వెళ్ళు, పిలిస్తావా అంజీ? ఇప్పుడు నాన్నగారు లేకనే ఉండలేనురా, మనం లేరా ప్లీజ్. రే చెంటి, నువ్వు ఇంత సెంటి అనుకోలేదురా, ఐ విల్ మిస్ యూ. ఒక చిటికెడు కుంకుమ పువ్వే, యాక్చువల్లీ కొంచెం ఎక్కువే, చచ్చేదేదో రిచ్ చేసేద్దాం. సముద్రంలో ఎదుట నీ కోరిక కదరా నాని, అది తీరట్లేదని బాధలేదా? బాధగా ఉండకపోవడం ఏంటి, కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. కానీ మా అడ్వాంటేజ్ అదే, నీళ్ళలో ఉంటాం కదా, కన్నీళ్ళు కనపడం. కనీసం చావు అంటే భయం కూడా లేదురా. చాలా భయంగా ఉంది, కనీసం కళ్ళు మూసుకుందామంటే ఆ దేవుడు మాకు రెప్పలు కూడా ఇవ్వలేదు. రే 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 వద్దురా ప్లీజ్ రా, వద్దురా. అరే వాడికి ఊపిరి ఆడకుండా కొట్టుకుంటున్నాడు రా, చచ్చిపోయేలా ఉన్నాడు రా, వద్దురా ప్లీజ్ రా, వద్దురా. ఏం మాట్లాడుతున్నావు? నీ నీకేమైనా పిచ్చా శివ ఆ జనరేటర్ ఆన్ చేయి. అరే అడుగుతుంటే చెప్పవే. చెప్పు శివ. నేను వెయిట్ చేస్తాను. వెళ్ళు. బలకవేంట్రా వెళ్తున్నావా లేదా? వెళ్తున్నా. చేయమంటే 30 సెకండ్స్కి ఆన్ చేసింది. ఏం చేస్తున్నాం మీరా? అది రఘురామ్ సారథి. రఘురామ్ అతని భార్య. వాళ్ళ గురించి నీకేం తెలుసు? ప్లీజ్ చెప్పు. రఘురామ్ సార్కి వైదేహి మేడం అంటే ప్రాణం. ఇక్కడే వాళ్ళు ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లుండేది. ఓ పెద్ద యాక్సిడెంట్లో మేడం శరీరం చచ్చుబడిపోయింది, మాట కూడా పడిపోయింది. అప్పటి నుండి తన బిజినెస్ వదిలేసి భార్యతోనే ఉండేవాడు. ఆ ఇంట్లో ఆయన తప్ప ఇంకో మనిషి ఉందన్న సంగతి చాలామందికి తెలియకుండా పోయింది. అప్పుల వాళ్ళ ఇంటిని కబ్జా చేయాలని చూశారు. సార్ ఒప్పుకోలేదు. ఆయన ఇంట్లో లేని టైం చూసి ఆ ఇంటిని కూల్చేశారు. అదే టైంలో ఆ ఇంట్లోనే ఉన్న వైదేహి కదల్లేక, కాపాడమని అరవలేక బ్రతికుండగానే ఆ చెట్టు ఉన్న దగ్గర సజీవ సమాధి అయిపోయింది.